అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 50 రోజుల తర్వాత తాడిపత్రిలో అడుగుపెట్టడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో తాడిపత్రిలో జరిగిన అల్లర్ల కేసులో షూరిటీ ఇవ్వడానికి ఆయన అనూహ్యంగా తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అక్కడ పోలీసులు షూరిటీ తీసుకునేందుకు నిరాకరించడంతో తిరిగి అనంతపురం వెళ్లిపోయారు. అటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రిలోకి రానివ్వడానికి ఇదేమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరా అంటూ ప్రశ్నించారు. 2 రోజుల క్రితం పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి నుంచే బహిష్కరించాలని అన్నారు. తాడిపత్రి నుంచే కాకుండా పూర్తిగా ఏపీ నుంచే వెళ్లగొట్టాలన్నారు. దీనిపై స్పందించిన పెద్దారెడ్డి తాడిపత్రి ఎవరి జాగీర్ కాదన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఫ్యామిలీ ఉందని, తనకు ఫ్యామిలీ ఉందని గుర్తు చేశారు. తాడిపత్రిలో అలజడి రేపేందుకే జేసీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పెద్దారెడ్డి. ఆయన మా ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. మేము ఇది నేను మాట్లాడిన మాటలు కాదు, తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంతం మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా, తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచ ఊడికి కొడతా అని చెప్తాడు. ఏమన్నా తాడిపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన. ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తిలోకి పోతా అంటేనో, ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో నాకు 87,000 ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు.